ప్రైజ్ ది లార్డ్. అందరికీ మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ నా ఒక నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన కాలమంతా దేవుడు కాపాడినట్టుగా ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు మనందరినీ కూడా కాపాడుతాడనే విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగుదాం. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మనందరినీ కూడా అద్భుత రీతిగా గడిచిన కాలంలో వచ్చిన కష్టాల్లో, బాధల్లో, ఒంటరితనాల్లో కూడా, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా, అన్ని విషయాల్లో మనకు తోడే ఉండి నడిపించాడు. ఈ నూతన సంవత్సరంలో కూడా మనందరికీ దేవుడు తోడే ఉండి నడిపిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే మీరు కూడా నమ్మి విశ్వసించి ఆయన మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా ఆయన కార్యాన్ని, ఆయన నడిపింపును మన జీవితంలో మనము అనుభవిస్తాం. మీ అందరికీ తెలిసిన ప్రకారంగా ఒక ఛానల్ అనేది మనం పెట్టడం జరిగింది. టుడేస్ డిసైబుల్స్ ఫెలోషిప్ అని ఛానల్కి పేరు పెట్టడం జరిగింది. దాదాపు 2012 సంవత్సరం ఇది ఆరంభించిన తర్వాత అక్కడ మధ్యలో కొన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అంతకుముందు ఏఎం సామిల్ పాస్టర్ గారు మీటింగ్కి సంబంధించిన వాక్యాలు, ఆడియోలు, వీడియోలు ఇవన్నీ కూడా ఎడిట్ చేసి వేయటం జరిగింది. తర్వాత కొన్ని కారణాలను బట్టి అవి తీసేసి, తర్వాత దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి నేను నా మెసేజ్లు, అంటే నేను చెప్పిన నా ద్వారా దేవుడు పలికించిన మాటలు రికార్డింగ్ చేసి ఈ ఛానల్లో పెట్టడం అనేది జరిగింది. అయితే గడిచిన కాలంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఇక మీదట నేను ప్రొసీడ్ కావాలనుకుంటున్నాను. ఏంటి ఆ ప్రేరేపణ అంటే, ఇంకా ఎక్కువగా వీడియోలు చేయాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాను. కాబట్టి అనేకమైన అంశాల మీద, అనేకమైన అందుకే ఇంకా నేను రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. చిన్న చిన్న టాపిక్స్, చిన్న చిన్న అంశాలు అనేకులకు, అంటే క్రైస్తవులందరికీ కూడా ప్రయోజనకరంగా ఉండే ఆ ఒక అంశాలను నేను రెడీ చేసి దాని ప్రకారంగా వీడియోలు చేసి నేను మీకు అందించాలని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఇందుకు మీ యొక్క ప్రార్థన సహకారం కావాలి. అంతేకాకుండా మీలో ఎవరికైనా, అంటే ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టవచ్చు. పెడితే అది నేను ప్రార్థన చేసి, ఒకవేళ దేవుని అనుమతి ఉంటే, ఎందుకంటే ఏదో బుద్ధితో ఏదో నా జ్ఞానాన్ని ప్రదర్శించడానికి నేను ప్రయత్నం చేయటం లేదు, కానీ దేవుని చిత్తం అయితే, మీరు కోరిన అంశం ఏదైతుందో అది దేవుని చిత్తము, దేవుని అనుమతి ఉంటే నేను అది ఖచ్చితంగా వీడియో చేసి, అంశానికి సంబంధించిన వీడియోలు చేసి యూట్యూబ్లో మన ఛానల్లో వేయటం అనేది జరుగుతుంది. కాబట్టి దాదాపు కొన్ని ఇయర్స్ నుంచి ఈ ఛానల్ని కాపాడుకుంటూ, లేదా ఇందులో అనేకమైన వాక్యాలు వేస్తూ వచ్చాను. ఇందులో వేసిన వీడియోల ద్వారా అనేకులకు ఆశీర్వాదం, అనేకులకు దీవెనలు కలగటం అనేది కూడా జరిగింది. కాబట్టి ఈ సంవత్సరంలో కూడా, ఇప్పుడు రాబోతున్న దినాల్లో కూడా ఇంకా అధికమైన వీడియోలు చేయాలని, ఆడియో కానీ పాడ్కాస్ట్, మీ అందరికీ తెలుసు ఆడియో పాడ్కాస్టింగ్ అనేది ఉంటుంది, అది కూడా చేయాలని, ఇలా చాలా, అంటే కొన్ని అంశాలు, కొన్ని విషయాలు నేను మీకు వివరించాలని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి మనకు ఎడిట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, నేనే రికార్డింగ్ చేయాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, నేనే ఇవన్నీ కూడా చేసుకోవాలి. కాబట్టి మనకంతగా ఎక్కువగా వీడియోలు అవుట్పుట్ అనేది రాలేకపోతున్నాయి. కాబట్టి మీరందరూ నా కోసము, ఈ యొక్క పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుని చిత్తమైతే రానున్న దినాల్లో మంచి వీడియోలు చేసి అనేకులకు వాక్యాన్ని అందించాలని, సువార్తను అందించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఏదో నాకేదో సపోర్టింగ్ వస్తుంది, లేదా నేను వీడియోలు చేస్తే నాకేదో డబ్బులు వస్తాయని కాదు, కానీ వాక్యము అందరికీ చేరాలని ఉద్దేశంతో అందుకే వాక్యాన్ని, అంటే ఛానల్ పెట్టి, చాలామంది మొదట్లో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు చాలామంది నన్ను వ్యతిరేకించారు. అంటే అంత పెద్దోడు అయిపోయాడా, లేదా ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి సొంతగా నడిపించుకుంటాడా, ఇలా చాలా చాలా మాటలు అని సొంత నా సహోదరులు, అంటే సొంత నా తోటి సహవాసం చేసేటువంటి సేవకులు, విశ్వాసులు చాలామంది చాలా రకాలుగా అంటూ వచ్చారు. అయినా కూడా నేను వాటిని పట్టించుకోకుండా దేవుడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి, ఇచ్చిన భారాన్ని బట్టి నేను ఇంతవరకు ఈ యొక్క ఛానల్లో అనేకమైన విషయాలు, అనేకమైన వాక్యాలు అందిస్తూ వచ్చాను, ఇంకా అందించాలనుకుంటున్నాను. ఎందుకంటే వాక్యం అనేది ఒక గొప్ప సముద్రం లాంటిది. అయితే ఈ సముద్రం లాంటి వాక్యంలో నుంచి లొత్తైన మర్మాలు సైతం, లొత్తైన విషయాలు సైతం మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి.
కాబట్టి ఏదో నేను నేర్చుకుంటే సరిపోదు, నాతో పాటు మీ అందరూ కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ సోషల్ మీడియా అయినా యూట్యూబ్ ద్వారా నేను ఈ వాక్యాలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఒక టార్గెట్ అంటే ఒక అంశం ఏంటంటే ఒక అంటే ఒక గురి ఏంటంటే మనం ఇంకా ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ అంటే సోషల్ మీడియాకి సంబంధించిన వీడియోలు చేసి షార్ట్స్ కానీ లేకపోతే అంటే లాంగ్ వీడియోస్ కానీ ఏదైనా ఏ పోస్టులు కానీ చిన్న చిన్న అంటే థంబ్నెయిల్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే చేసి అనేకులకు వాక్యాన్ని అందించాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మీ అందరి ప్రార్థన నాకు అవసరమే ఉంది. కాబట్టి విషయంలో తోటి సహోదరి సహోదరులుగా మీరు నాకు ప్రార్థనా సహకారాన్ని అందించండి. అలాగే మీకేదైనా అంశం నేర్చుకోవాలి లేదా తెలుసుకోవాలని ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను పూర్తి ప్రయత్నం చేస్తాను ఆ అంశం ద్వారా ఆ అంశం మీద వీడియోలు చేసి నేను మీకు అందించడానికి. గాడ్ బ్లెస్ యు ఆల్.